ఈ వీడియోలో మనం వృశ్చిక రాశిలో ఒక నక్షత్రమైన అనురాధ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఏ నక్షత్రపు స్త్రీలను పెళ్లి చేసుకోవాలి, ఏ నక్షత్రపు స్త్రీలు వీరు పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఏ నక్షత్రపు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ నక్షత్రపు అబ్బాయిని అసలు పెళ్లి చేసుకోకూడదు, ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. వివాహం చేసేటప్పుడు జాతకాలు చూడటం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం, నమ్మకం. జాతకాలు చూసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది, అంటే అందరూ అని చెప్పలేం కానీ చాలా ఎక్కువ మంది అన్యోన్యంగా బాగున్నారు. జాతకాలు చూడకుండా వివాహం చేసుకున్న వాళ్ళు చాలా మంది సుఖంగా లేకపోవటం కానీ విడిపోవటం కానీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకాలు చూసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి. అయితే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, వాళ్ళు ఎప్పుడు పుట్టారో తారీఖులు కానీ టైం కానీ తెలియకుండా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు జాతకం చూడాలంటే దానికి నామ నక్షత్ర రాశి గణ నాడీ పొంతన అనే ఒక పొంతన విధానం ద్వారా కంపాటబిలిటీని చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం, రాశి అన్నీ ఉంటే పర్ఫెక్ట్ గా పొంతను చూడవచ్చు. అనురాధ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఏ నక్షత్రపు అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భరణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మృగశిర నక్షత్రం, పుబ్బ, చిత్త, మూల, పూర్వాషాఢ, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలను ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు పెళ్లి చేసుకోకూడదు. అయితే ఇప్పుడు అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు ఏ నక్షత్రపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీరి వైవాహిక జీవితం బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. అశ్విని నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి, కృత్తిక, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖ, ఉత్తర, హస్త, అనురాధ, జ్యేష్ఠ, విశాఖ, చిత్త, స్వాతి, శతభిషం, ఈ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలను ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ఏ నక్షత్రపు అబ్బాయిలను వివాహం చేసుకోకూడదంటే అశ్విని, ఆరుద్ర, మృగశిర, చిత్త, పూర్వాషాఢ, ధనిష్ట, మూలా నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు వివాహం చేసుకోకూడదు. అయితే ఇప్పుడు అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ఏ నక్షత్రపు అబ్బాయిల్ని చక్కగా వివాహం చేసుకోవచ్చు అంటే భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి, పుబ్బ, శ్రవణం, ఆశ్లేష, పునర్వసు, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర, పుష్యమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు చక్కగా వివాహం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏంటంటే ముందుగా మనం నక్షత్రాలు కలిసాయా లేదో చూసుకోవాలి. అంటే నక్షత్రాలు కలవగానే పెళ్లి చేసుకోవచ్చు అని కాదు, ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఒకవేళ నక్షత్రాలు కనుక కుదిరినట్లయితే, నక్షత్రాలు కనుక కలిసినట్లయితే వారి జాతకం, వీరి జాతకం, ఆ స్త్రీ పురుషుల జాతకం పక్కపక్కన పెట్టుకుని ఎన్ని పాయింట్లు కలిసాయి, కుజదోషం ఉందా లేదా అని చూశాక మాత్రమే పెళ్లి చేసుకోవాలి తప్ప నక్షత్రాలు కలవంగానే పెళ్లి చేసుకోకూడదు.